19 రూపాయలు చెల్లించాల్సిన సంస్థ రూపాయి చెల్లించకపోతే ఆ సంస్థను రద్దు చేసి టెండర్ను రద్దు చేయమని మేమంటే బుకా ఇస్తారు అట్లాంటి నిబంధననే లేదంటారు నీ కన్సెషన్ అగ్రిమెంట్ లో ఇది ఉంది ఒకవేళ నువ్వు ఈ నిబంధనను మార్చినవా ఈ నిబంధనను మార్చితే మార్చిన నిబంధన ఏందో బయటపెట్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంది మొదట కఠినమైన నిబంధనలతో టెండర్లు పిలిచిండు తర్వాత ప్రభుత్వాన్ని సౌత్ గ్రూప్ ప్రసన్నం చేసుకొని నిబంధనలు సడలించి టెండర్ అర్హత పొంది ఆ తర్వాత షాపులు తీసుకొని లిక్కర్ అమ్మిండు ఈ అంత వ్యవహారానికి 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చారని ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇంతే కదా అక్కడ మొదట ఉన్న లిక్కర్ టెండర్ లో నిబంధనలు కఠినంగా ఉన్నాయి సౌత్ గ్రూప్ ఇన్వాల్వ్ అయిపోయి టిఆర్ఎస్ నాయకులు ఇన్వాల్వ్ అయిపోయి కల్వకుంట్ల కవిత గారు కూర్చొని కేజ్రీవాల్ గారితో మాట్లాడి ఆ టెండర్ నిబంధనలు అన్నిటిని కూడా చాలా సరళీకృతం చేసి వీళ్ళకి అనుకూలంగా మార్చుకొని ఆ టెండర్ లో ఢిల్లీలో లిక్కర్ షాపులు తీసుకొని లిక్కర్ వ్యాపారం చేసి 100 కోట్ల రూపాయల లంచం కేజ్రీవాల్ కి ఇచ్చిందనే దాని మీద ఈ రోజు సిబిఐ ఈడి ఇన్కమ్ ట్యాక్స్ 3 డిపార్ట్మెంట్లు దాడులు చేస్తున్నాయి విచారణ చేస్తున్నాయి చాలా మందిని అరెస్ట్ చేసి లోపల పెట్టిండ్రు ఏది 100 కోట్ల రూపాయల లంచం ఇచ్చిన దానికి సంబంధించి ఇయాల 100 కోట్ల రూపాయల ఔటర్ రింగ్ రోడ్ ఆస్తిని 7388 కోట్ల రూపాయలకు అమ్ముకొని ఇందులో స్పష్టంగా టెండర్ వచ్చిన 30 రోజుల లోపల 25% నిధులు కట్టాలనే నిబంధన నేను ఇక్కడ చూపిస్తున్నా ఒకవేళ ప్రభుత్వం ఈ నిబంధనల తర్వాత నిబంధనలు ఏమైనా మార్చిందా ఈ నిబంధనలే అమలు ఉంటే ఈ రోజుకి 25% నిధులు కట్టాలి ఒకవేళ ఈ నిబంధనలు మీరు ఏమన్నా మార్చిందా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగానే ఇది కూడా పెద్ద స్కామ్ గూడుపుటాని కాబట్టి ఈ రోజు బీజేపీ వాళ్ళు ఇంత బ్లేటెంట్ గా తప్పులు జరుగుతుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటి అది ఒక చిన్నది ఇది దానికంటే 1000 అంతలు పెద్దది ఇంత పెద్ద స్కామ్ తెలంగాణలో జరుగుతుంటే కిషన్ రెడ్డి బండి సంజయ్ గారు ఎందుకు వాళ్ళు బయటికి వస్తలేరు మాట్లాడతలేరు విచారణ ఆదేశిస్తలేరు ఈడి ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ దాడులు ఎందుకు జరుగుతలేవు ఇది స్పష్టంగా దారి దోపిడీ దొంగతనానికి రాష్ట్ర ప్రభుత్వం పాల్పడి ఐఆర్బి డెవలపర్స్ అనే పూణే కంపెనీకి తెగనమ్మేసిండ్రు ఈ తెగనమ్మిన దాంట్లో చంద్రశేఖరరావు తారక రామారావు సోమేష్ కుమార్ అరవింద్ కుమార్ ఉన్నారని మేము స్పష్టమైన ఆరోపణ చేసినాం మేమే కాదు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు కూడా ఇదే ఆరోపణ చేస్తున్నాడు కిషన్ రెడ్డి గారు కూడా ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి 2 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అన్నాడు ఒక కేంద్ర క్యాబినెట్ మినిస్టర్ అయిన కిషన్ రెడ్డి గారు 2 లక్షల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఒక కుటుంబం దోపిడీకి పాల్పడితే విచారణకు ఆదేశించమని ఎందుకు బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు లేఖలు రాస్తలేరు ఇలా నేను చెప్పింది అదే రఘునందన్ రావు చెప్పింది అదే మరి కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఢిల్లీలో 100 కోట్లు లంచం ఇచ్చిందని కేసులు కట్టినమంటుండ్రు ఇయాలీడ 100 కోట్ల దోపిడీకి పాల్పడితే మీరు ఎందుకు కేసు చేస్తలేరు లంచం ఇచ్చిన టిఆర్ఎస్ నాయకులను మేము పట్టుకున్నామంటున్నారు మంచిది సంతోషం లంచం ఇచ్చినందుకు పట్టుకున్నారు బాగానే ఉంది కానీ 100 కోట్లు లంచం తీసుకొని ఔటర్ రింగ్ రోడ్డుని 100 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కొల్లగొడుతున్న కల్వకుంట్ల కుటుంబం మీద మీరు ఎందుకు విచారణకు ఆదేశిస్తలేరని నేను అడుగుతున్నా దీని వెనకాల ఉన్న గూడుపుటాని ఏంది అని చెప్పి బీజేపీ వాళ్ళని అడుగుతున్నా అదే విధంగా బీఆర్ఎస్ నాయకులను అరవింద్ కుమార్ను స్పష్టంగా నేను అడుగుతున్నా నేను ఇయ్యాల నీ కన్సెషన్ అగ్రిమెంట్ డాక్యుమెంట్ నేను బయటపెట్టిన ఇది కాదనే ధైర్యం నీకున్నదా ఇందులో ఉన్న 20వ పేజీలో ఉన్న నిబంధన నేను చదివి వినిపించిన ఆ నిబంధన ప్రకారము టెండర్ అర్హత సాధించిన సంస్థ 30 రోజుల్లోగా 25% నిధులు చెల్లించాలి ఈరోజు ఐఆర్బి డెవలపర్స్ ఈ రోజుకి 30 రోజులు అయిపోయింది 25% నిధులు చెల్లించినరా లేదా చెల్లించకపోతే వాళ్ళ ఈఎండిని జప్తు చేసి టెండర్ను రద్దు చేయాల్సిన బాధ్యత నీ మీద ఉన్న నువ్వు రద్దు చేస్తావా లేదా లేదు ఈ నిబంధన ఏమైనా నువ్వు
తర్వాతే మన మార్చినవా మార్స్తే ఏం మార్చినావు మార్చిన నిబంధన ఏంది ఒకవేళ మార్చుంటే దీని కారణం ఏంది ఆ సంస్థ నిన్ను ప్రసన్నం చేసుకున్నది మీ మంత్రిని ప్రసన్నం చేసుకున్నదా ఒకవేళ నిబంధనలు ఇయాల టెండర్ వచ్చిన సంస్థ కోసం మీరు మార్స్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాంటి స్కామే కదా ఇది ఢిల్లీలో మీరు ఈడి ఇన్కమ్ టాక్స్ సిబిఐ దాడులు చేసి అరెస్టులు చేసినమని చెప్పిన బీజేపీ నాయకులను నేను అడుగుతున్నా తెలంగాణ ఔటర్ రింగ్ రోడ్ దారి దోపిడీ దొంగతనం మీద మీరెందుకు విచారణ ఆదేశిస్తలేరు మీ సొంత ఎమ్మెల్యే కూడా రఘునందన్ రావు గారు ఫిర్యాదు చేసి నిన్న సిబిఐకి దీన్ని బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఈ ఫిర్యాదును నమ్ముతున్నారా నమ్ముతలేరా ఒకవేళ నమ్మితే కిషన్ రెడ్డి గారు ఎందుకు విచారణ సంస్థలకు ఆదేశాలు ఇస్తలేడు దీని వెనకాల ఉన్న ఆలోచన ఏందో తెలంగాణ సమాజం చేయాలి అని చెప్పి నేను చేస్తున్నా నేను చేసిన ఆరోపణకు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణ తప్పు అని చెప్పి నిన్న టిఆర్ఎస్ నాయకులు ఏదైతే మాట్లాడుతుర్రో మీరు మీకు అక్షర జ్ఞానం లేదు మీకు అవగాహన లేదు కేసీఆర్ కేటీఆర్ చెప్పింది వచ్చి వల్లవేయడం తప్ప మీకు ఆ స్థాయి లేదు ఆ అర్హత లేదు మీకు అవగాహన లేదు మీరు అనవసరమైన పెద్ద పెద్ద విషయాలలో మాట్లాడి మీరు కూడా ఇరుక్కోకండి అని చెప్పి ఆ ఇద్దరు శాసనసభ్యులకు నేను సూచన చేస్తున్నా నేను ఇప్పుడు డిమాండ్ చేస్తున్న దీని మీద కేటీఆర్ స్పందించాలి సంబంధిత శాఖ మంత్రిగా లేదా కేటీఆర్ స్పందించడానికి తీరిక లేదు విదేశాలలో ఇక్కడ సంపాదించిన డబ్బులను పెట్టుబడులు పెట్టడానికి విదేశీ పర్యటనలలో ఒకవేళ ఆయన బిజీగా ఉంటే అరవింద్ కుమార్ బయటకు వచ్చి మాట్లాడాలి లోపల కూర్చొని ఏదేదో పత్రికలకు నోట్స్ రిలీజ్ చేయడం కాదు ఇవాళ నీ మీద బాధ్యత ఉంది అరవింద్ కుమార్ రేపు ఊచ లెక్క పెట్టాల్సింది కూడా నువ్వే అరవింద్ కుమార్ గుర్తుపెట్టుకో ఇవాళ నేను ఈ కాగితం రిలీజ్ చేసిన 135 పేజీల కన్సెషన్ అగ్రిమెంట్ ఇవాళ నేను రిలీజ్ చేస్తున్నా ఈ కన్సెషన్ అగ్రిమెంట్ మీదా కాదా ఇందులో మీరు మార్పులు చేర్పులు చేస్తే ఎవరు అడిగితే చేసిండ్రు ఎవరి కోసం చేసిండ్రు ఎప్పుడు చేసిండ్రు చేసిన మార్పులు చేర్పులు ఏంటివో కూడా తెలంగాణ సమాజానికి చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా ఇక రెండవది ఆంధ్రజ్యోతి పేపర్లో మీరు చూసి ఉండొచ్చు బీజేపీకి మూడవ స్థానమే ఈ పత్రిక ఇక్కడ ఇక్కడ కమలం బొమ్మ ఇక్కడ కారు బొమ్మ బీజేపీకి మూడవ స్థానమే అని చెప్పి ఫ్రంట్ పేజ్లో రాసి లోపల పేజీలో కూడా పెద్ద ఎత్తున వార్త రాసారు ఈ పేజీలు ఇక్కడ కూడా పెద్దగా రాశారు ఇది ఏ ప్రతిపక్షాలు లేకపోతే బీజేపీ అంటే పడని పక్షాలు చేసిన ఆరోపణ కాదు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కీలకమైన రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి గతంలో కర్ణాటకకు నేడు మధ్యప్రదేశ్కు అంతకంటే ముందు తమిళనాడుకు ఇన్ఛార్జిగా ఉండి నేడు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్న ప్రముఖ నాయకుడు తేల్చింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పోటీ చేయడానికి 40 మంది అభ్యర్థులు కూడా లేరు బండి సంజయ్ చేత కాదు పార్టీని నడిపించడము కాబట్టి ఎన్నికల పోటీలో ఎన్నికల బరిలో మేము లేము మాకు పోటీ చేయడానికి 40 మంది ఉంటే మేము గెలిచేదేని కాబట్టి మేము అధికారంలోకి రాము మేము అధికారంలోకి రాకపోయినా కాంగ్రెస్ను మాత్రం రానీయము మా మొట్టమొదటి ఏజెండా కాంగ్రెస్ను గెలవకుండా అడ్డుకోవడమే మేము కాంగ్రెస్ను గెలవకుండా అడ్డుకుంటాం కాబట్టి బీఆర్ఎస్ గెలుస్తుంది బీఆర్ఎస్ గ్యారంటీగా తెలంగాణలో గెలుస్తుందని స్పష్టంగా వారు చెప్పడం జరిగింది ఇన్నాళ్ళు మేం చెప్తున్నది అదే బీజేపీ బీఆర్ఎస్ ఒకే తానులోని ముక్కలు నాణానికి బొమ్మ బొరుసు మోడీ కేసీఆర్ పేర్లు మాత్రమే వేరు వాళ్ళిద్దరు అవిభక్త కవల పిల్లలు వాళ్ళ బంధం ఫెవికాల్ బంధం వాళ్ళని ఎవరూ విడదీయలేరు మునుగుతే ఇద్దరు కలిసి మునగాల్సిందే తప్ప ఇద్దరిని విడదీయడానికి కుదరదు 2014 2018 కలిసి ఎన్నికలలో పోటీ చేసిరు ఇప్పుడు విడిపోయినట్టు నాటకమాడి కాంగ్రెస్ను ఊడగొట్టడానికి కుట్ర చేస్తురని ఇన్నాళ్ళు మేము చెప్పినాం మేము చెప్పినప్పుడల్లా మా మీడియా మిత్రులు అట్లా కాదు ఇట్లా ఇట్లా కాదు అట్లా అని ప్రశ్నలు వేసి ఇప్పుడు వాళ్ళ జాతీయ ప్రధాన కార్యదర్శి
మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ చెప్పిండు. ఇప్పటికన్నా మీడియాతో సహా తెలంగాణ ప్రజలు కూడా స్పష్టంగా అవగాహన చేసుకోవాలి. రాబోయే ఎన్నికలల్లా బీఆర్ఎస్ ను ఓడించగలిగింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. వాస్తవంగా కేసీఆర్ చేస్తున్న అన్యాయాల మీద అక్రమాల మీద కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికలల్లా కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణ జరగాలి అని నేను చెప్పినా, ఆ మాటను మళ్ళీ పునరుద్ఘాటిస్తున్నా, కొంతమంది నాయకుల అపోహల వల్ల క్షణికావేశం వల్ల భారతీయ జనతా పార్టీలో చేరినరు. వీళ్ళు అక్కడ చేరిన తర్వాత బీజేపీ తత్వం వాళ్ళకు బోధపడ్డది, ఇప్పుడు సిద్ధాంతం బయటకు వచ్చింది. ఇంకా మీరు శశబిషలకు లోను కాకుండా భారతీయ జనతా పార్టీ అసలు రంగు బయటపడ్డది, ముకోట అంటే ముసుగు తొలగిపోయింది. ఇంకా మీరు భారతీయ జనతా పార్టీ ఏదో బీఆర్ఎస్ను చేస్తుంది, బీఆర్ఎస్ను ఏదో చేస్తే బీజేపీ అధికారంలోకి వస్తుందని భ్రమల నుంచి బయటికి రాండి. పార్టీలుగా కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన పవనాలు తెలంగాణ రాష్ట్రంలో వీస్తున్నాయి. కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రాబోతున్నాయి. ఈ సంగతిని మొట్టమొదట భారతీయ జనతా పార్టీ గమనించింది. భారతీయ జనతా పార్టీకి సహకరిద్దాం అనుకున్న చంద్రశేఖరరావుకు ఈ విషయం బోధపడ్డది. ఎందుకంటే కర్ణాటకలో బీజేపీని గెలిపించడానికి మోడీ, జేడీఎస్ను గెలిపించడానికి కేసీఆర్ ఇద్దరు ప్రయత్నం చేసినారు. వీళ్ళిద్దరు ఆలోచన హంగు తీసుకురావాలి, జేడీఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, కాంగ్రెస్ను అధికారంకి దూరంగా పెట్టాలి అని కర్ణాటకలో ప్రయత్నం చేసినారు. అక్కడి ప్రజలు తిప్పికొట్టినరు. ఇక్కడ కూడా అదే రకమైన వ్యవహారం చేస్తున్నారు. ఇక్కడ అక్కడ జేడీఎస్ పోషించిన పాత్ర ఇక్కడ బీజేపీ పోషిస్తుంది, అక్కడ బీజేపీ పోషించిన పాత్ర ఇక్కడ టీఆర్ఎస్ పోషిస్తుంది. యాజ్టీజ్గా కాంగ్రెస్ అక్కడైనా ఇక్కడైనా ఒకే విధంగా పాత్రను పోషిస్తుంది ప్రధాన ప్రతిపక్ష పార్టీగా. కాబట్టి ఆ జాతీయ కార్యదర్శి గారు చెప్పిన వాస్తవాలను తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి, నిశితంగా గమనించాలి. ఈ గమనించిన విషయాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీలో కొనసాగుతూ ఉక్కిరి బిక్కిరి అయ్యి ఊపి రాడక కొట్టుమిట్టాడుతున్న మా మిత్రులు, మీ లక్ష్యం కోసం మీరు ఆలోచన చేయండి. మీ లక్ష్యం అవినీతి పరుడైన ప్రజాస్వామ్య వ్యతిరేకి అయిన చంద్రశేఖరరావును ఓడించడం మీ లక్ష్యం తప్ప బండి సంజయ్ను కిషన్ రెడ్డిను ముఖ్యమంత్రిని చేయడం మీ లక్ష్యం కాదు. కాబట్టి ఆ టీఆర్ఎస్ను ఓడించగలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆలోచన చేసి ఒక మంచి ముహూర్తంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని వాళ్ళకి సూచన చేస్తూ, ప్రజలకు కూడా బీజేపీ పట్ల ఉన్న భ్రమలు తొలగిపోయినాయి, ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఉత్సాహంతో ముందుకు నడిపించాలి అని చెప్పి ఈరోజు మేము సమావేశం పెట్టుకున్నాము. అయితే ఈ సందర్భంగా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీని నేను ప్రశ్నించదలుచుకున్న సూటిగా, నువ్వు నిలబడ్డ దగ్గర నీకు ఓట్లు వేయించుకొని నువ్వు మైనారిటీ వహిస్తున్నా అని చెప్తున్నావు, సరే దాంట్లో మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నా, ఒక నిమిషానికి నువ్వు చెప్పిన వాదన ఒకవేళ మేము ఒప్పుకున్నా, మీ సూచనతోటి మైనారిటీ